నమస్కారం ఈ న్యూస్కి స్వాగతం కృష్ణా జిల్లాలో ఏపీ ప్రభుత్వం దోపిడీకి కేసీఆర్ సహకరించారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు భారాసా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కృష్ణానది ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు మొదట కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు భారాస ప్రభుత్వ తప్పిదాలు పేరుతో ప్రభుత్వం నోటు విడుదల చేసింది రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో గత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది కేసీఆర్ సర్కార్ తప్పుడు విధానాలే ఇప్పుడు తెలంగాణకు శాపాలయ్యాయని పేర్కొంది లోనే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్ పై ప్రాజెక్టులను అప్పగించడానికి సంబంధించిన మాన్యువల్ డ్రాఫ్ట్ కు ఆమోదం తెలిపిందని వెల్లడించింది అప్పటి సీఎం ఈ సమావేశంలో పాల్గొన్నారని వివరించింది కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించే ప్రసక్తే లేదని రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం కృషి చేస్తామని స్పష్టం చేసింది అనంతరం సభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఏపీకి కృష్ణా జలాలు వదిలేసిన కేసీఆర్ చాలా గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్ పొగిడారంటూ శాసనసభలో వీడియో ప్రదర్శించారు గత ప్రభుత్వ నిర్ణయాలతో జరిగిన జలదోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు చర్చ అనంతరం తీర్మానాన్ని సభ ఆమోదించింది కృష్ణా జలాల అంశంపై చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి సభ్యుడు హరీష్ రావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత మాట్లాడిన హరీష్ సభలో చేసిన తీర్మానం భారాస విజయంగా రేపు నల్గొండలో కేసీఆర్ సభ ఉన్నందునే ప్రభుత్వం ముందుగా స్పందించి కృష్ణా జలాల అంశంపై తీర్మానం చేసిందని పేర్కొన్నారు హరీష్పై మండిపడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ సర్కార్ నల్గొండ జిల్లాను నాశనం చేసిందని మండిపడ్డారు నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ రావాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో సభలో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది భారాసా సభ్యుల డిమాండ్తో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు సభాపతి తెలిపారు ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకుండా తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు కీలకమైన నీటిపారుదల శాఖపై సభలో చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేత సభకు రాలేదన్న ఆయన సభలోకి పిలవాలని కోరారు పదేళ్లలో జరిగిన పాపాలకు కారణం కేసీఆర్ ఏనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేసీఆర్ సభలోకి వస్తే ఎంతసేపైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు ప్రతిపక్ష నాయకుడు కాకుండా ఇతర నాయకులు మాట్లాడే మాటలకు విలువలేదన్నారు ప్రజలకు సందేశాన్ని ఇవ్వాల్సిన కేసీఆర్ సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారని ఆరోపించారు తెలంగాణలో పొగాకు ఉత్పత్తి సరఫరా నియంత్రణ ప్రకటనలు హుక్కా పార్లర్లపై నిషేధానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది ఈ ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు బిల్లును ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి కళాశాల యువత మోజును అవకాశంగా తీసుకుని హుక్కా నిర్వాహకులు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు ఈ బిల్లుపై సానుకూలంగా స్పందించిన అధికార విపక్ష సభ్యులు మద్దతు తెలపగా ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారు తరువాత శ్రీధర్బాబు బిల్లును మండలిలో ప్రవేశపెట్టగా సభ్యులంతా మద్దతు తెలిపారు ఈ అంశంపై జరిగిన చర్చలో చాలా ప్రమాదకరమైన హుక్కాకు యువత బానిసలవుతున్నారని సభ్యులు సూచించారు పొరుగు రాష్ట్రాలతో చర్చించి హుక్కా గంజాయి ఇతర డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు చివరకు సభ్యులు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపగా హుక్కా పార్లర్లు మాదక ద్రవ్యాల సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ సూచించారు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించాలని తెలిపారు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడేవారికి వయో పరిమితిని నలభై ఆరేళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ ఉద్యోగార్థుల గరిష్ట వయోపరిమితి నలభై నాలుగేళ్ల నుంచి నలభై ఆరేళ్లకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ పెంపు నుంచి యూనిఫామ్ సర్వీసెస్లకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగార్దుల గరిష్ట వయోపరిమితిని నలభై నాలుగేళ్లకు పెంచారు అయితే ఆ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన గ్రూప్ వన్ పరీక్ష పేపర్ లీకేజ్ ఇతర కారణాలతో రెండు పర్యాయాలు రద్దయింది ప్రస్తుతం ప్రభుత్వం వచ్చిన తరువాత అప్పటి ఐదు వందల మూడు పోస్టులకు మరో అరవై పోస్టులు ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది కొత్త పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలా లేక మొత్తం ఖాళీలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలా అనే అంశంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్చిస్తుండగా ఇప్పుడు గరిష్ట వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది సీఎం జగన్ పని అయిపోయిందని వైకాపా ఎమ్మెల్యేలు ఎంపీలే బై బై జగన్ అంటున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు శ్రీకాకుళం జిల్లా నర్సనపేటలో నిర్వహించిన శంఖారావు సభలో పాల్గొన్న లోకేష్ జగన్ ఎన్నికలకు ముందు అన్ని వర్గాలకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారని అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేశారని మండిపడ్డారు పన్నుల భారం మోపుతూ ప్రజల రక్తం తాగుతున్న సీఎం రెండు నెలల్లో ఇంటికి పోవడం ఖాయమన్నారు ఎమ్మెల్యేల బదిలీ పథకం తెచ్చినప్పుడే జగన్ ఓటమిని అంగీకరించినట్టు తేలిపోయిందన్నారు ఉత్తరాంధ్రను బాగు చేస్తానని జగన్ కబుర్లు చెప్పారని చివరకు ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టారని గుర్తు చేశారు సంపూర్ణ మధ్య నిషేధమని చెప్పిన జగన్ అధికారానికి రాగానే తెచ్చిన బ్రాండ్లు విషం కన్నా ప్రమాదకరంగా మారాయన్నారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఉద్యోగం ఆలస్యమైతే నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు అవసరమైతే ప్రభుత్వమే విశాఖ ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్లో వైకాపా నాయకులు సృష్టిస్తున్న దొంగ ఓట్ల వెనుక సీఎం జగన్ ఉన్నారని భాజపా ఏపీ విభాగం అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రెండు లక్షల దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు భౌతికంగా లేని వారి పేర్లు ఫోటోలను ఓట్ల జాబితాలో ఉంచారని పురంధేశ్వరి వివరించారు విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ప్రజాపోరు రాష్ట్ర స్థాయి సమావేశానికి హాజరైన పురంధేశ్వరి నియంతృత్వ పాలనకు ప్రజలు చర్మగీతం పాడాలని పిలుపునిచ్చారు ఏపీలో పొత్తులపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు వివరించారు ఈ నెల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రజాపోరు పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పురంధేశ్వరి చెప్పారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీగా కానున్న రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల కోసం వైకాపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు ఈ ఉదయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ముగ్గురు అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి మేడా రఘునాథన్ రెడ్డి గొల్ల బాబురావులు సీఎం నుంచి బీఫార్మ్స్ అందుకున్నారు అక్కడ నుంచి శాసనసభకు వెళ్లిన ముగ్గురు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు వారి వెంట ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి రాజు ఉన్నారు వైకాపా సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భాజపా సభ్యుడు సీఎం రమేష్ తెలుగుదేశం సభ్యుడు కనకమండల రవీంద్రకుమార్ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ మూడున ముగియనుంది వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు ఈ నెల ఇరవై ఏడున కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది గత పదేళ్లలో భాజపా ప్రభుత్వం అంతకుముందు పదేళ్ల కాలంలో ఇచ్చిన ఉద్యోగాల కంటే ఒకటిన్నర రేట్ల ఉద్యోగాలు ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు రెండు వేల పద్నాలుగుకు ముందు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాలతో పోలిస్తే తాము ఒకటి పాయింట్ ఐదు రేట్లు ఎక్కువ ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు రోజుగార్ మేళా కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లక్ష మందికి పైగా యువకులకు ప్రభుత్వ ఉద్యోగుల నియామక పత్రాలను ప్రధాని అందజేశారు ఢిల్లీలో సమీకృత కర్మయోగి భవన్ మొదటి దశకు శంకుస్థాపన చేసిన ప్రధాని నియామక ప్రక్రియను పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సమయం తీసుకునేదని చెప్పారు ఇది అవినీతికి దారి తీసేదని విమర్శించారు తమ ప్రభుత్వం పారదర్శకతను తీసుకొచ్చిందని నియామకాలు సకాలంలో జరిగేలా కృషి చేస్తోందని తెలిపారు ప్రస్తుతం యువతకు సమాన అవకాశాలు ఉన్నాయని కృషి ప్రతిభ ద్వారా ప్రభుత్వ వ్యవస్థలో తమకు ఒక స్థానం లభిస్తుందనే విశ్వాసం యువతలో ఉందని ప్రధాని వివరించారు తమిళనాడులో అధికార డీఎంకే సర్కార్ గవర్నర్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభకు వచ్చిన గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రారంభ ప్రసంగం చేసేందుకు నిరాకరించారు జాతీయ గీతాన్ని ప్రభుత్వం గౌరవించలేదని ఆరోపిస్తూ నిమిషాల వ్యవధిలోనే సభ నుంచి వెళ్లిపోయారు గవర్నర్ ప్రసంగానికి ముందు తరువాత జాతీయ గీతం ఆలపించాలని తాను పదే పదే చేసిన అభ్యర్థనలను విస్మరించినట్లు ఆరోపించారు ప్రభుత్వం ప్రసంగంలో పేర్కొన్న చాలా అంశాలను తాను నైతిక కారణాలతో అంగీకరించలేనని చెప్పారు ఇలాంటి అంశాలను తన ప్రసంగంలో పేర్కొంటే రాజ్యాంగాన్ని అపహాసం చేయడమే అవుతుందన్నారు అందుకే ఈ ప్రసంగాన్ని ఇక్కడితో ముగిస్తున్నానంటూ గవర్నర్ సభను వీడారు గతేడాది కూడా ప్రసంగం విషయంలో గవర్నర్ ఇలాగే వ్యవహరించారు దేశానికి చెందిన పౌరులైనప్పటికీ డెబ్బై ఐదేళ్లుగా తమ మొరను ప్రభుత్వాలు ఆలకించడం లేదని పంజాబ్ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నెల పదమూడున ఢిల్లీ చెలో కార్యక్రమానికి బయలుదేరిన పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్షణ సమితి నేతృత్వంలో రైతులు గత రాత్రి ఫతేహఢ్ సాహిబ్ వద్ద బస చేశారు తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు కనీసం మద్దతు ధర చట్టం అరవై ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు పదివేలు ఆర్థిక సాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు దుర్దృష్టవశాత తమను జాతి వ్యతిరేకులుగా ముద్రవేసే ప్రయత్నం జరుగుతోందని రైతు సంఘం సంఘం నేతలు వాపోయారు శాంతియుతంగానే తమ యాత్ర జరుగుతుందని ప్రభుత్వం తమ డిమాండ్లు వినాలని కోరారు రైతుల ఢిల్లీ చెలో యాత్ర నేపథ్యంలో ఢిల్లీ శివార్లలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు టిక్రీ ఘాజీపూర్ సరిహద్దులను బారికేడ్లు ముళ్లకంచెలతో మూసివేశారు ఆర్పీఎఫ్ దళాలను మోహరించారు హర్యానాలోని అంబాలలో శంభూ సరిహద్దును సైతం మూసివేశారు